ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి అన్ని మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ సోషల్ మీడియా కానీ చర్చిస్తున్న అంశం ఒకటే. భారతదేశ ప్రజానీకంలో ఉత్తరాదిన కానీ దక్షిణాదిన కానీ ఏ రకమైనటువంటి భావోద్వేగాలు వ్యక్తమైనాయి, ఏ రకమైనటువంటి రాజకీయ పరిణితి కనబడింది, ఇది చర్చనీయాంశం. కాబట్టి అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు కూడా. ఉత్తరాదిన ముఖ్యంగా ఈశాన్యంలో అనేక చిన్న చిన్న రాష్ట్రాలను నయాన భయాన భయపెట్టి లేదు రకరకాల భయోత్పాతాలతో లొంగదీసుకుని కొనుగోళ్లు చేసి హస్తగతం చేసుకున్నటువంటి బీజేపీ బెంగాల్ విషయం వచ్చేటప్పటికీ వెల్లికలా పడిపోయింది. బెంగాల్ స్వభావ సిద్ధంగానే కొన్ని రాజకీయ పరిణామాలకు లోనైనటువంటి రాష్ట్రం. దాదాపు 2.5-3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టు భావజాలంతో ఓలలాడినటువంటి రాష్ట్రం. దేశంలోనే కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్నటువంటి రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్రంలో వెనుకబాటుతనం, అది పూడ్చలేని అగాధాన్ని ఏర్పరచడంతో అనేక రకాలుగా వెనుకబడిపోయి అనేక రకాలుగా ఇతర దేశ పౌరులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు ప్రజలు టీఎంసీ వైపు, తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అప్పట్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశాకిరణంగా కనిపించారు. ఆమె నేతృత్వంలోని పార్టీకి 1-2 సార్లు విజయ కేతనం అందించారు. 3వసారి సర్వశక్తులు ఒడ్డైనా సరే మమతా బెనర్జీని ఓడించాలని సిగ్గు విడిచి సిగ్గుమాలినటువంటి చర్యలకు కూడా పాల్పడి ఆమె పార్టీలో ఆమె తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళందరినీ కొనుగోలు చేసి భయపెట్టి వారిపై కేసులను తవ్వితీసి తమ వైపు మరల్చుకున్నటువంటి బీజేపీ 2.5 సంవత్సరాల కాలంగా బెంగాల్ పైన నిశితమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన మాట వాస్తవం. అలాగే మమతా బెనర్జీని ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు. చివరికి ఒక దశలో రేపు ఎన్నికలనగా ఆమె ప్రచారం ఆపేయాలని, మిగతా పార్టీలన్నీ ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ చేత నోటీస్ ఇప్పించారు. ఒకటి కాదు, అసలు ఈ దేశ చరిత్రలో 73-74 ఏళ్ల దేశ చరిత్రలో నీచ నికృష్ట రాజకీయాలకు పరాకాష్ఠగా ఏదన్నా ఉంది అంటే బీజేపీ రాజకీయం మాత్రమే. అయినా సరే ప్రజలు స్వాభావిక సిద్ధమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తూనే అభ్యుదయాన్ని కూడా కాంక్షించారు. కాబట్టి మమతా బెనర్జీని మళ్ళీ అక్కున చేర్చుకొని ఆదరించి అధికారాన్ని అప్పగించారు. బీజేపీకి శృంగభంగం ఏర్పడింది. బీజేపీ చావు దెబ్బ తిన్నప్పటికి కూడా ఇంత ఖర్చు చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగమంతా కూడా బెంగాల్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంత చేసినా కూడా మరి ఓడిపోయామన్న బాధ కంటే
మూడు సీట్లు ఉన్న వాళ్ళము 79-80% వచ్చాం. చాలా గొప్ప ఇది మాకు అని చెప్తున్నారు. అంటే ఒక్క మమతా బెనర్జీని ఓడించడానికి, ఎదుర్కోవడానికి ఇన్ని నీచ నికృష్ట కుయుక్తులతో కోట్లాది రూపాయల ఖర్చుతో మీ మోడీ పరివారమంతా కూడా కృషి చేసిన ఓడిపోయామన్న కనీసమైనటువంటి మరి సిగ్గుపడని పరిస్థితి, కనీసమైనటువంటి లజ్జలేని పరిస్థితి. కాబట్టి బీజేపీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బీజేపీ ప్రజల్లో పూర్తిగా అసమర్థ పార్టీగా, పనికిమాలిన పార్టీగా, కనీసం ప్రజల అవసరాలు గుర్తించలేని దౌర్భాగ్య పార్టీగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. కోవిడ్ మొదటి దశ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టండి, దీపావళికి ఇచ్చండి, లేకపోతే కంచాలు కొట్టండి, వీటితోనే సరిపోయింది. రెండో దశ రాబోతున్నదని తెలిసి తీవ్రమైనటువంటి వాయువేగంతో కరాళ నృత్యం చేయబోతున్నదని తెలిసి, మారణ హోమం సృష్టించబోతున్నదని తెలిసి, కనీసం ఒక్కటంటే ఒక్క ప్రివెంటివ్ మెజర్, ముందస్తు చర్య తీసుకొని మోడీ ప్రభుత్వాన్ని మానవత్వం ఉన్న ఎవరూ కూడా ఆదరించరు. అసలు మనిషి అన్నవాడు ఎవరూ ఆదరించరు. మనుషులు కాని వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు పశుపక్షాదులు ఏదైనా ఆదరించవచ్చు, కానీ ఇవాళ దేశంలో ఇంత జరుగుతున్న మరణ మృదంగం మోగుతున్న కేవలం ఎన్నికలపైన మాత్రమే దృష్టి కేంద్రీకరించి నా సభకు మరి భూమి ఈనినట్టుగా జనం వచ్చారు, లక్షలాది మంది జనం వచ్చారని చెప్పుకున్న సిగ్గుమాలిన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే మోడీగే. కోవిడ్ ఇంతగా విశృంఖలం సృష్టిస్తోందని తెలిసి కూడా కుంభమేళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ ప్రభుత్వమే. మరి కుంభమేళాకు వెళ్ళి దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగి వచ్చినటువంటి కమలం పువ్వు భక్త బృందం వల్ల కోవిడ్ విశృంఖలంగా విస్తరించింది. ఇలాంటివన్నీ పరిణామాల నేపథ్యంలో దక్షిణాదిలో కూడా పాగా వేయడం కోసం, ఒక కర్ణాటక తప్ప మిగతా ఎక్కడా కూడా మరి దక్షిణాదిలో బీజేపీకి అంత బలమైనటువంటి పునాదులు లేవు. ఇప్పుడు పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులను కొనుగోలు చేసి మళ్ళీ వారినే గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డది. ఈ కుయుక్తులన్నీ మరి కేరళలో కానీ తమిళనాడులో కానీ ఇటువంటి కుయుక్తులు పారలేదు. సరే పుదుచ్చేరిలో కూడా ఆ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందన్నది ఆ కమలం పువ్వుకే తెలియాలి. ముఖ్యంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలన మొత్తం మీద ప్రజల్లో చాపకింద నీరులా ప్రచారం జరిగిపోయింది. ఒక్క ఉత్తరాదిల యూపీ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని మరి చెప్పుకోవడానికి విలువైనటువంటి పార్టీగా భావిస్తున్నటువంటి బీజేపీ, చిన్న చితక రాష్ట్రాలు చాలా ఉంటే ఉండొచ్చు, ఏది ఏమైనా 2024 నాటికి జరగబోయేదేంటి? నిజానికి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల గత్యంతరం లేని స్థితిలో బీజేపీనే ఎన్నుకుంటున్నామని ప్రజలు చెబుతున్న మాట నిజమే కావచ్చు, కానీ గత్యంతరం లేని స్థితి కంటే, ఈ దౌర్భాగ్యపు పాలన కంటే
పిచ్చోళ్ళు పాలించినా నయమే అనుకునే ఒకవేళ ప్రజలు గనక నిర్ణయానికి వస్తే, ఇంతకంటే ఏ దరిద్రుడు పాలించినా మంచిదే అన్న నిర్ణయానికి గనక వస్తే, కాంగ్రెస్ జవసత్వాలు ఉడిగిపోయి అసలు సమర్థమైనటువంటి పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్నో మరో కమ్యూనిస్టులను మరొకరినో గెలిపించడం ఉత్తమం అన్న భావన కనుక వస్తే ఖచ్చితంగా బీజేపీ 24 ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. ఈలోగానే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భావ సారూప్యత గల ప్రాంతీయ పార్టీలన్నిటి యొక్క ఒక ఐక్య వేదికను తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే గనక సాకారమై అదే గనక నిజమైతే పదవుల కోసమో పెత్తనం కోసమో పోటీ పడకుండా భావ సారూప్యతతో ఐక్యతతో మరి స్థానికంగా బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఒక వేదికను తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల వల్ల దాదాపుగా అనేక రకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల యొక్క బలమైనటువంటి పునాదులు ఉనికి శాశ్వతమనే దాదాపుగా అర్థమైపోయింది. మరి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంత తేలిగ్గా ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టలేవని కూడా దాదాపుగా అర్థమైపోయింది. కాబట్టి మరి ప్రాంతీయ పార్టీల యొక్క ఉనికిని గుర్తించి ప్రజలు భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీల ఐక్య వేదికను కనుక ఆదరిస్తే తప్పకుండా మూడో ప్రత్యామ్నాయం 2024లో ప్రజల ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.